లోకేష్ ను ఎల్లో మీడియా ఎందుకు పక్కన పెట్టేస్తోంది చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించేది ఎవరు ఇప్పుడు ఈ విషయమే పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలోనే పార్టీతో పాటు ఎల్లో మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతోంది అదేంటంటే నారా లోకేష్ ను పక్కన పెట్టేసి బ్రాహ్మణికి బాగా హైప్ ఇస్తున్నారు లోకేష్ కన్నా బ్రాహ్మణి అయితే క్రౌన్ పుల్లర్ అని బాగా ఊదరగొడుతున్నారు పైగా లోకేష్ పైన అరెస్ట్ కత్తి వేలాడుతోంది అందుకనే లోకేష్ ను పూర్తిగా పక్కన పెట్టేసి ఫుల్ గా బ్రాహ్మణి బాగా హైలైట్ చేస్తున్నారు లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టగానే అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది అందుకనే ఇన్ని రోజుల నుంచి ఢిల్లీలోనే కూర్చున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి ఇన్న రింగ్ రోడ్ కుంభకోణంలో లోకేష్ ను సిఐడి ఏ ఫోర్టీన్గా కేసు నమోదు చేసింది కాబట్టి ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అరెస్ట్ నుండి తప్పించుకునేందుకే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు ముందస్తు బెయిల్ విషయం తేలేంత వరకు రాష్ట్రంలోకి రావద్దని పార్టీలోని కొందరు నేతలు సలహా ఇస్తున్నారు పాదయాత్ర మొదలవ్వగానే అరెస్ట్ అయితే పరుగు పోతుందని అంటున్నారట అందుకనే ఇలాంటి తలనొప్పులు ఉంటాయని ఎందుకైనా మంచిదని ఏకంగా బ్రాహ్మణి మీదే అందరూ ఫోకస్ పెట్టినట్లున్నారు బ్రాహ్మణి మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఎల్లో మీడియా లోకేష్ను అండర్ ప్లే చేస్తోంది మొదటి నుండి ఎందుకైనా లోకేష్ అంటే ఎల్లో మీడియా కాస్త విముఖంగానే ఉంది చంద్రబాబుకి ఇచ్చిన పబ్లిసిటీ హైప్లో లోకేష్ కు కనీసం సగం కూడా ఇవ్వడం లేదు అదే ఊపిలో ఇప్పుడు కూడా లోకేష్ పక్కన పెట్టేసి మొత్తం వ్యవహారాన్ని భువనేశ్వరి బ్రాహ్మణి చుట్టే తిరుగుతోంది ఈ ఇద్దరిలో కూడా మళ్ళీ బ్రాహ్మణికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోంది ఢిల్లీలో లోకేష్ ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని ఎల్లో మీడియా కావాలనే కప్పిపుచ్చుతోంది మొత్తం మీద లోకేష్ను తమ్ముళ్ళు ఎల్లో మీడియా కలిసే అండర్ ప్లే చేస్తున్నట్లు అర్థమైపోతోంది దీనివల్ల ఏమవుతుందంటే లోకేష్ నాయకత్వానికి పనికిరాడనే సిగ్నల్ వెళుతుంది ఈ విషయాన్ని తమ్ముళ్లు ఎల్లో మీడియా గ్రహించడం లేదు